మేమే ఉన్నాం ఇక మేము కూడా గోనికి రెడీ ఉన్నాను నేను అన్నా. ఆయన అంటే లేదు సార్ ఏదో ఉంటుంది మనం ఊరు చెప్పరాదు అన్నాడు. కానీ మిగతా పెద్ద డాక్టర్ అడుగుతుండే కదా ఏం సంగతి అంటే మాది సూర్యపేట తాలూకా అన్న. సూర్యపేట తాలూకా అంటే సూర్యపేట తాలూకాలో ఎక్కడ సార్ అన్నాడు. ఇక నేను ఇంకా లోతుకి అడిగిపోవాలన్న ఆయన ఎందుకు అనుకున్నా. ఏదో సార్ అక్కడ దగ్గర తిరుమలగిరి దగ్గర ఈ ఒక పనిగిరి ఒక ఊరుంది సార్. ఎక్కడ సార్ ఏ ఊరు అనుకున్నారు. పనిగిరి సార్ అన్న. పనిగిరా పనిగిరిని నువ్వు ఆడ పుట్టినవా సార్ అన్నాడు. నేను పుట్టలేదు కానీ ఊరైతే మాది పనిగిరే సార్ అన్న. అయితే ఆ డాక్టరు చిల్డ్రన్ స్పెషలిస్టు అక్కడ సీనియర్ మోస్ట్ డాక్టర్ అక్కడ ఈఎస్ఐలో ఈ వాజ్ ద సీనియర్ మోస్ట్ డాక్టర్. అయితే ఆయన ఒక మాట అన్నాడు, మీరు చింత చెట్టు కింద చింతకాయలు తిన్నారా అన్నాడు. వారని ఆమె చింత చెట్టు ఎక్కినాము చింతకాయలు తిన్నాము చింత చిగురు కోసుకొని ఈ పేషెంట్లు కూడా మా అమ్మ పేషెంట్ ఉంటే మా అమ్మకు కూడా కూర వండి పెట్టినాం సార్ అన్నాం. అట్లనా మరి ఒక విషయం చెప్తా అన్నాడు. ఏంటి అనంటే ఆ డాక్టరు ఈ చింత చెట్టు కింద ఆ చింత చెట్టును చూసి ఈ యొక్క ఇంగ్లీష్ చేసే సర్వీస్ చూసి నేను కూడా డాక్టర్ కావాలనుకుంటాంట. అది ఆయన అచీవ్మెంట్, ఆయన డాక్టర్గా కావడం కారణము ఈ మిషన్ హాస్పిటల్. అది ఇప్పుడు దాదాపు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆయన అన్నాడు, అయ్యా వచ్చినావు సామాన్య పని రాలేదు, ఒక మిషనరీ కుటుంబం నుంచి వచ్చినావు. మా నాయన ఆయనకు చెప్పినాను, మా నాయన కూడా ఒక గురువే సార్ అంటే, అయ్యా గురువులు అంటే నాకు భక్తి, నీకు నాలుగు ఇప్పుడు నేను అన్నా 4,000 కిరాయి అంటే నీకు 4,020 రూపాయలు ఎక్కించినా పర్వాలేదు కానీ ఈయనకైతే ఇల్లు ఈ సార్ అన్నాడు. సరే సార్ నేనేమన్నా మనం ఒకటి కదా సార్, సరే మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి సార్ అని నేను కూడా కాంప్రమైజ్ అయినాను. కాకపోతే విషయం మాత్రం ఒక విషయం ఏంటంటే అన్నిటికంటే గొప్ప విషయం ఆయన ఈ చింత చెట్టు కింద ఉండి ఇదే చింత చెట్టు కింద ఈ ఆపరేషన్ థియేటర్ పక్కకున్న చింత చెట్టు కింద ఆయన తిని దీన్ని ఒక్కసారి ఇట్లా చూసుకొని నేను కూడా ఇటువంటి సేవ చేయాలి ఇటువంటి డాక్టర్ని కావాలని ఆ తెల్లదేరం చూసి అన్నాడంట. కాబట్టి అంతటి సాక్ష్యం ఆనాడు ఇచ్చినాడు. అవకాశం గురించి తండ్రి గారు నాకు ఇవ్వడం, ఈనాడు నేను చెప్పడం, మరి మా అన్నలు ఇంకా ఉన్నారు వాళ్ళు చెప్పేటి మస్తున్నాయి అనుభవాలు. కాకపోతే ఇంతతో నేను సరిపెట్టుకుంటున్నా, మన సమయం ఇది కాబట్టి మేము ఇక్కడ ఆడుకున్నాం తిరిగినాం, మేము 6 అన్నదమ్ములం ఇక్కడికి వచ్చేవారం. బై మిస్టేక్ మరి మొన్న బ్యాడ్ లక్ మా పెద్దన్న చనిపోయినాడు, లేకపోతే ఇంకా ఎక్కువ విషయాలు ఈ యొక్క పనిగిరి గురించి చెప్పేవాడు. ఇప్పుడు ఆయన అన్నట్టు జాగాలు ఎట్లా మిన్రు ఎట్లా కొన్నారు మా తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఈ మధ్యలో ఆయన ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇంతకుముందు బిషప్ తండ్రి గారు థియేటర్ తండ్రి గారు ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ ల్యాండ్ గురించి కూడా ఆ యొక్క ఒక దొర మాత్రం ఉండే ఆయన ఒక్కడే గుర్తుపట్టేవాడు. అందరూ చనిపోయినారు కాబట్టి ఆయనతో మాత్రం మాట్లాడినాడు. మరి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినారు ఆ విషయాలన్నీ కూడా కొన్ని చెప్పినాడు మన ఆయన, కానీ మేము అంత మాకు ఏం అవసరం అనుకున్నాం. కానీ దేవుని దేవలన తిరిగి మేము ఇవన్నీ ఇప్పుడు వింటున్నాం. ఈ యొక్క పునరుద్ధరణ మాకు బిషప్ తండ్రి గారు మెదకులు అంటాడు, ఆయన ఏమంటాడు రీబిల్డింగ్ అనే ఓడి వాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా తండ్రి గారు చేసే పనులు మరి అక్కడైనా ఇక్కడ కూడా తండ్రి గారు చేసే పనులు మరి ఆశ్చర్యకరమైన అన్నిటికంటే ముఖ్యంగా సిఎస్ఐ బెస్సీ సింప్సన్ మరి డిజేబుల్డ్ చిల్డ్రన్ స్కూల్ మరి ఇంకా అభివృద్ధి చెంది దేవుని దేవలన ఇంతకు ముందు ఉన్న గ్లోరీ కంటే కూడా మరి ఎక్కువ. ఇప్పుడు 150 సంవత్సరాల గ్లోరీ చూస్తున్నాం, కానీ 1500 సంవత్సరాల గ్లోరీ తర్వాత మనకు వినబడాలి, అది మన యొక్క ఆశయంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.